మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకాంత్ విజయనగరం నుంచి రాస్తున్నారు. ప్రాచీనమైన మన హిందూ మతమునకు ఆధారమేమి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనం అంటే ఎంతవరకు చెప్పాలి? మీ పాహ్యాను హుయాన్సాంగు వాళ్ళు రాసినటువంటి చరిత్రలే ప్రాచీనం అంటారా? మరి వాళ్ళకంటే ముందుగా కూడా ప్రాచీనత ఉంది కదా, ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే మానవ మేధస్సు అందితే 4,000-5,000 సంవత్సరాలు అంటున్నారు. కాదు, ప్రాచీనం అనేసరికి ఇప్పుడు మనకున్నటువంటి ఆచారములన్నీ తాత ముత్తాతల కాలం కాదు, వారి కంటే కొన్ని వేల తరాల ముందు నుంచి వస్తుంది. అంచేత భారతీయ సాంప్రదాయానికి మూలము వేదము. మిగిలిన సాంప్రదాయాల గ్రంథాలన్నిటికీ ఫలానా సంవత్సరంలో ఫలానా వారు ఆవిర్భవించి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, ఇలా ఉంది. వేదాలకి మాత్రం అలా లేదు. అంచేత వేదములే ప్రమాణ గ్రంథములు. దీనికే జంజాల పాపయశాస్త్రి గారు ఒక అందమైన పద్యం చెప్పారు, అది ఆధునికులకి ప్రాచీనుడికి వర్తిస్తుంది. అచ్చపు చీకటిండ్ల పొరలాడుతునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్. అంటే 5 దీపాలు వెలిగాయి, శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమములని చెప్పి కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిచ్చము పెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులను. ఇవాళ ప్రపంచంలో ఎన్నెన్నో మతాలున్నా వాటన్నిటి మూలాలు భారతీయంలో కనిపిస్తాయి మనకి. దీనికి వేదంలో ఆధారం ఉంది. వేదంలో ఎక్కడ ఆధారం అంటే ప్రతి చోట ఆధారం. వేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, ఆఖరికి మనము ఇళ్లల్లో పెట్టుకునే పోపులు ఉన్నాయి చూచారా? ఆవాలెందుకు, మెంతులు ఎందుకంది? మనం అంతా ఏదో చెప్తాం. దీనికి మూలాలు కూడా వేదం చెప్పింది. అది కేవలం ఆరోగ్యం కోసమే కాదు, మనలో ఉండే దేవతాతత్వములు ఒక్కొక్కటి ఎలా ప్రబుద్ధం కావాలో అదరణ వేదం చెప్పింది. అంచేత వేదాలే పరమ ప్రామాణ్యము. మన భారతీయ సాంప్రదాయానికి అంతటికీ మూలము వేదము. వేదంలో ఉన్నది ఋషులు శృతి గ్రంథాల్లో ఇచ్చారు మనకి, అది విశేషం. ఆ కథలు చెప్పింది సూర్యవంశం, చంద్రవంశం, ఇతిహాసాలు. దాంట్లో ఉన్న గాథలకి అనుమానాలు వస్తే చూసుకోవడానికి పురాణాలు. ఇవన్నీ వద్దంటారా? దేవతాతత్వాన్ని ఆరాధన చేయండి అయ్యా. ఆగమ శాస్త్రం ఇది. ఇందుకని ఇన్ని వేల సంవత్సరాలైనా ఎందరెందరో మనని ప్రభావితం చేద్దామన్నా మన మూలాలు మాత్రము, పునాదులు మాత్రము, కథల లేదు. ఇది విశేషం.